ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో ప్రతిపక్షాలు, ఇంకా ప్రతిపక్ష మీడియా ఎంత రోజు వదరగొట్టడమే కాకుండా, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఆయన చెట్టు కింద ఎంపీ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన అనుకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేసి, టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసి, ఏకంగా పార్లమెంటులోనే ఆంధ్రప్రదేశ్ అప్పుల మీద డిస్కషన్ చేసే స్థాయికి తీసుకెళ్లారు. అదిగో అయిపోయి చేతులెత్తేసింది, కాళ్ళెత్తేసింది, పడకేసింది, ఆపకబడుకుంది. ఎన్ని రోజు విని 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 మనకు ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే, అరే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే కదా అప్పులు చేస్తారు, అరే మరి కేంద్రానికి కళ్ళు కప్పి అప్పులు ఎలా చేస్తారు, అలా చేస్తే అప్పులు ఇచ్చే సంస్థలు ఎలా ఇస్తాయి, ఇటువంటి లాజిక్లు మనం కనుక ఆలోచిస్తే వీళ్ళు చెప్పేది చూసి నవ్వొస్తుంది. కానీ అందరూ లాజిక్లు చూడరు కాబట్టి అవి నిజమని చెప్పి నమ్మి కొందరు ఆందోళన పడే వాళ్ళు కూడా కొదవలేదు. పోనీ ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసింది, 2014 నుంచి రాష్ట్రం విభజింపబడిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమైనా కనుక బాగుందా, దినదినగండమేగా నిజమేగా. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు 19లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ఏమంటారు, వేటికన్నా కొదవ పెట్టారా, లేకపోతే అంతకుముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇస్తున్నటువంటి ఆర్థిక భరోసా పెరిగిందా తగ్గిందా, ఎక్కువ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నాడా ఇవ్వట్లేదా, కరోనా వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాబడి తగ్గిందా లేదా, కరోనా నియంత్రణ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందా లేదా, ఇవన్నీ నిజాలే కదా. ఒక పెన్షన్స్ మీదనే ఎన్ని పెన్షన్లు ఎక్కువ ఇచ్చారు, ఎంత డబ్బులు, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా కరోనా ఆర్థిక పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రము కూడా పేదలకు చేయనటువంటి సపోర్ట్ ఇలా చేశారు, కళ్ళ ముందు కనిపించేటివేగా. సరే కొందరు అందరికట్లా పంచితే ఎట్లా, ఊరకనే ఇస్తే ఎట్లా, ఇది వేరే డిస్కషన్, తర్వాత మాట్లాడుకుందాం. ఇవ్వడం అయితే ఇచ్చారు కదా, ఈ 2.5 ఏళ్లలో కేవలం పెన్షన్స్ రూపంలోనే 45,000 కోట్ల రూపాయలకు పైగానే ఇచ్చారుగా. ఇవన్నీ నిజాలే నిజాలే. పోనీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏమైనా విచ్చలవిడిగా అప్పు చేసిందా అన్న విషయం కనుక మనం చూసుకుంటే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రాథమిక అకౌంట్ల పరిశీలనలు వెల్లడైన విషయాల మీద వచ్చిన ఒక కథనం కనుక చూస్తే, తమిళనాడు మన 2020-21కి సంబంధించి గత ఆర్థిక బడ్జెట్ ఏడాది బడ్జెట్టు అంచనాలకు మించి తమిళనాడు 55.54% మేర అప్పులు చేస్తే, బీహార్ వాళ్ళ గత ఏడాది బడ్జెట్కు మించి 47.69% అప్పులు చేస్తే, కర్ణాటక వాళ్ళ బడ్జెట్కు మించి 40.12% అప్పులు చేస్తే, తెలంగాణ వాళ్ళ బడ్జెట్కు మించి 37.50% అప్పులు చేస్తే, పంజాబ్ వాళ్ళ బడ్జెట్కు మించి 24.22% అప్పు చేస్తే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ బడ్జెట్ అంచనాలకు మించి చేసిన అప్పు 14.23%. తమిళనాడుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తమిళనాడు 4 రెట్లు ఎక్కువ చేసింది వాళ్ళ బడ్జెట్ అంచనాలతో పోలిస్తే. ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాదు, వాళ్ళ అప్పులు ఏమంటారు, ఈ బడ్జెట్కి మించి ఎంత అప్పు చేసినా వాళ్ళు ఎక్కువ అప్పే అని చెప్పి అబ్జెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఇది పరిస్థితి, ఇవన్నీ నిజాలే కదా, కళ్ళముని కనిపిస్తున్నటువంటి లెక్కలే కదా. 2020-21 గత బడ్జెట్కి 59,346 కోట్లు బడ్జెట్ అంచనా అప్పు, తమిళనాడు బడ్జెట్ అంచనా అప్పు ఎంత, 59,346 కోట్లు, వాస్తవంగా చేసిన అప్పు ఎంత, 92,305, అంటే అంచనాకు మించి చేసిన అప్పు శాతం ఎంత, 55.54. ఈ మిగతా రాష్ట్రాలు ఏవైనా బీహార్ కర్ణాటక తెలంగాణ పంజాబ్ ఏదైనా, ఇప్పుడు బీహార్ తెలంగాణ చూసుకునే వారి పక్కన బడ్జెట్ అంచనా అప్పు 33,191 కోట్లు అయితే, వాస్తవంగా చేసిన అప్పు 45,638 కోట్లు. మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనా అప్పు 48,295 కోట్లు అయితే, వాస్తవంగా చేసిన అప్పు 55,167 కోట్లు, అంటే 14.23%. సరే ఇక్కడ బడ్జెట్ అంచనాలో ఎక్కువగానే ఉంది కదా అని అంటే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అది, మరి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎంత చేస్తామో బడ్జెట్లోనే చెప్పారు, బడ్జెట్లో చెప్పిన దానికి మించి ఎక్స్ట్రా చేసిండేది ఎంత, వీళ్ళు ఒక 6-7 వేల కోట్ల రూపాయలు ఏమో చేశారు. ఇది దీని మీద సరే ఇప్పుడు అప్పు చేయడం, అప్పులు ఎక్కువ అవుతున్నాయంటే అవుతున్నాయి, ఆదాయం పెరగాలి కదా అంటే పెరగాలి, వాస్తవానికి కొంతవరకు ఆదాయం పెరుగుతూ ఉంది, ప్రజల మీద పెట్టేది ఎప్పుడైనా కనుక ఆర్థిక వృద్ధికి బల ఫలప్రదమే, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్నీ కరెక్టేనా అంటే నేను కూడా కరెక్టే అని చెప్పను, నేను కూడా కొన్నిట్లో విభేదిస్తాను. బట్ మనం విభేదించినా
లేదా సమర్థించినా అల్టిమేట్గా మెజారిటీ రూపాయి పోయి చేరుతున్నది పేదల దగ్గరికే అన్నది డిస్కషన్. మరి అప్పులు గిప్పులు అని అనుకున్నా ఏమి వీళ్ళు ఇంతగానో రేపు కాళ్ళు ఎత్తేస్తారు, ఎల్లుండి చేతులు ఎత్తేస్తారు అన్నంత దారుణమైన పరిస్థితులు ఏమి ఏ రాష్ట్రానికి ఉండవు. అందుకే కదా కేంద్రం అనేది ఈ అప్పులు ఎవరి దగ్గర తీసుకోవాలి ఎంత తీసుకోవాలనేది కంట్రోల్లో పెట్టుకునేది కేంద్రం. అందుకే కంట్రోల్లో పెట్టుకుంటారు. మరి వీళ్ళు లేచిన దగ్గర నుంచి ఇవే నిజాలు చెబితే ఒప్పుకోరు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కదా అని చెప్పినా ఒప్పుకోరు, నిజాలు చెప్పినా ఒప్పుకోరు, మీరు చెప్పిన అబద్ధాలు అని చెప్పి చెప్పినా కూడా ఒప్పుకోరు.